మాట్లాడడానికి ఇది లైవ్ డిబేట్ అండి. అది రోడ్ల మీద మాట్లాడుకునే భాష అయితే ఇక్కడ మాట్లాడితే నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. అది ఎన్నికల ప్రచారం అండి, ఎవరు ఇష్టం వచ్చే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏమో అలా మాట్లాడితేనే రైట్ అంటే పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ ను ఓడించబోతున్నారు అంతే కదా మీరు? జనసేన ఒక సీట్ కలదు రాజు పెట్టుకుంటారు. మీ రెడ్డి లిస్ట్ లో ముద్రగడ పద్మనాభం గారిని కూడా చేర్చబోతున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కమ్మాను పెట్టుకోమని సార్. అప్పుడు ఓటి పైన పవన్ కళ్యాణ్ నేను కమ్మ పిల్లడికి కూడా చేశాను కాబట్టి పవన్ కళ్యాణ్ కమ్మాను ఆయన పేరు మార్చుకుంటాను అనలేదు. సంత డబ్బా కొట్టుకుంటా మీరు చెప్పాలి. నేను అది తెలుగులో చెప్తున్నాను. చాలా పవన్ కళ్యాణ్ కాబట్టి ఏదైనా గెలిచేటటువంటి సత్తా ఉంటే ఛాలెంజ్ స్వీకరించి ముద్రగడ గారు మీరు పేరు మార్చుకోవడానికి ముద్రగడ గారి స్థాయిని, ముద్రగడ గారి స్థాయి తక్కువ అని ఎవరు అనరు. గానీ ఇప్పుడు జగన్, పవన్, చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కూడా ఒక పార్టీల అధినేతలు, ఒక్కొక్క పార్టీ అధినేతలు కాబట్టి సవాళ్ళు వీళ్ల మధ్య ఉండాలి కదా. పార్టీకి అధ్యక్షుడే సార్. నవతరం, యువతరం, దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. 2007 అమలు ఉన్నాయి పరిణామాలు అన్ని అన్ని కేసులు గుర్తింపు లేని రాజకీయ పార్టీలు. మళ్ళీ మీరు సర్కారు చేస్తారు ఎందుకు? రిజిస్టర్డ్ పార్టీలు వేరు, రికగ్నైజ్డ్ పార్టీలు వేరు. రికగ్నైజ్డ్ పార్టీయా? ఒప్పుకున్నాం, కమ్యూనిస్ట్ పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ. మీరు అన్న తెలుగుదేశం రికగ్నైజ్డ్ పార్టీ, బీజేపీ రికగ్నైజ్డ్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ. రికగ్నైజేషన్ లేదు, ఓన్లీ రిజిస్ట్రేషన్ ఉంది. సేమ్ జనసేన కూడా ఓన్లీ రిజిస్ట్రేషన్ ఉంది, రికగ్నైజ్డ్ కదా. అదే కదా ఈ సింబల్ సమస్య. ఇట్లాంటి అధ్యక్షులు అందరికీ అంటే దాంతో పాటు ఈక్వల్ అనే కదా. రైట్, మీరు ఎంత తక్కువ చేసే ప్రయత్నం చేసినా 2014లో జస్ట్ 1.5. నేను తప్పు చేసి మాట్లాడచ్చు, కానీ ప్రజలు ఎక్కువ తక్కువ అనేది డిసైడ్ చేశారు కదా ఆల్రెడీ. అతనే డిసైడ్ చేస్తున్నాడు. మొన్నటి వరకు ఇప్పన్నారు మీ డిబేట్ లోనే కదా సార్. జనసేన వచ్చిన రోజు నాతో పట్లాడింది, ఏ పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అని కేకలేసి మా మీద దూకారు కదా. తర్వాత ఏమన్నాడు, అరే బాబు సీఎం అని అనమాట మనకి ఎమ్మెల్యే స్థాయే లేదు. గాయత్రి మంత్రం రా 24 సీట్లు అంటే అసలు మీకు తెలుసొచ్చా? హిందూ మతం అంటే మీకు తెలుసా? గాయత్రి మంత్రం కూడా వాల్యూ ఎంత అన్నాడా లేదా? తర్వాత గాయత్రి మంత్రం ఏకప్రియ మంత్రం అయింది 21కి. ఆ 21 మంది 10